हेलो स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस एपीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। थर्ड बीकॉम वोकेशनल सिक्स सेमिस्टर पेपर टैली विद जीएसटी यूनिट 3 जीएसटी इनवॉइसेस टॉपिक डिफरेंट टाइप्स ऑफ वोचर्स अवेलेबल इन टैली ईआरपी। सो टैली लो मन की यूज डिफरेंट टाइप्स ऑफ वोचर्स क्लास में मन चुपने क्लास अंडी। सो ए वोचर इज द बेसिक रिकॉर्डिंग डॉक्यूमेंट विल बी एंटर द वोचर फॉर द कंपनी। सो इधी बेसिक रिकॉर्डेड डॉक्यूमेंट मन की प्रूफ लाटी डॉक्यूमेंट मन चपच्छी फॉर द ट्रांजैक्शन डिफरेंट डेट्स बट बिफोर द एंटरिंग दोज वोचर्स आर यूज्ड फॉर रिकॉर्डिंग डे टू डे ट्रांजाक्शन। प्रति रोज जगे ट्रांजाक्शन अभी डिफरेंट डेटे ट्रांजाक्शन अभी मन वोचर्स रिकॉर्ड उठाउे टैली सेवरली प्री डिफाइंड वोचर्स इन विथ डिफरेंट फार्मूलास डिफरेंट टाइप्स ऑफ ट्रांजाक्शन। सो अभी रकम ट्रांजाक्शन कोई अरुह उठाई कैश ट्रांजाक्शन इलां अन्नी रकल ट्रांजाक्शन मन एंटर चुस्क वोचर्स यूज उ हेव टू फेसिलिटी इवन यू मॉडिफाई द एग्जिस्टिंग फॉर्मेट एज पर युवर नीड मन केवत अवसरों अट्ला फेसिलिटी यूज मॉडिफाई यूज उपयोगपड़ता। वोचर्स कैन बी क्रिएटेड ओनली ए सिंगल मोड टैली प्री डिफाइंड क्रिएटिंग वोचर्स इन 18। सो ऑलरेडी टैली प्री डिफाइंड एन वोचर्स उठाएँ 18 वोचर्स अभी उठाएँ। टैली डिवाइड इनटू टू टाइप्स ऑफ वोचर्स इन डिवाइड रखना डिवाइड ఒకటొచ్చరికి అకౌంటింగ్ వోచర్స్, రెండోదొచ్చి ఇన్వెంటరీ వోచర్స్. ఒకటి అకౌంటింగ్ వోచర్స్, రెండోదొచ్చరికి ఇన్వెంటరీ వోచర్స్. సో ఆఫ్టర్ ద యాక్టివేట్ ద పే రోల్ ఆప్షన్ సో ద 3 పే రోల్ వోచర్స్. మనం ఆటోమేటిక్గా పే రోల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నామంటే సో మనకి పే రోల్ ఆప్షన్ పే రోల్ వోచర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో జనరల్గా మనకి అకౌంటింగ్ వోచర్స్లోకి ఏమొస్తాయంటే జనరల్ వోచర్, దాని షార్ట్ కట్కి ఏంటంటే F7, కాంట్రా వోచర్, దాని షార్ట్ కట్కి F4, పేమెంట్ వోచర్ F5, రిసిప్ట్ వచ్చర్ F6, క్రెడిట్ నోట్ F8, డెబిట్ నోట్ కంట్రోల్ ప్లస్ F9, సేల్స్ వచ్చర్ F8, పర్చేజ్ వచ్చర్ F9 ఎక్సెట్రా. అలాగే ఇన్వెంటరీ వచ్చర్స్లోకి ఏమొస్తాయంటే పర్చేజ్, సేల్స్, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, రిజెక్ట్ నోటు, డెలివరీ నోటు, రిజెక్ట్ ఇన్ వచ్చర్, రిజెక్ట్ అవుట్ వచ్చర్, స్టాక్, జనరల్ వచ్చర్, సేల్స్, పర్చేజ్ ఆర్డర్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో మనం ఈ వచ్చర్స్ని ఎంటర్ చేయాలి. స్టెప్స్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్ ఎంటర్, ఇన్వెంటరీ వోచర్, పేరోల్ వోచర్. సో అకౌంటింగ్ వోచర్ అయితే అకౌంటింగ్ వోచర్ ఎంటర్ చేస్తాం 6, ఇన్వెంటరీ వోచర్ అయితే ఇన్వెంటరీ వోచర్ ఎంటర్ చేస్తాం 6, పేరోల్ వోచర్ అయితే పేరోల్ ఎంటర్ వచ్చేస్తాం. ఫస్ట్ మనం జనరల్ వోచర్ కోసం చెప్పుకుందామండి. సో ఇట్ ఈస్ ద ఫర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ఎనీ టూ లెడ్జర్స్ అవుట్ సైడ్ పార్టీస్ లైక్ డేటాస్, క్రెటాస్, బ్రాంచెస్ రిజినల్ ఇన్ ఇన్వాల్వ్డ్ దిస్ వోచర్ ఈస్ ఇటు షార్ట్ కట్కి F7. అంటే మనకి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ ఉంది అంటే ఆ అడ్జస్ట్మెంట్ని ఎంటర్ చేసేవడానికి ఈ యొక్క జనరల్ వోచర్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని పెండింగ్లో ఉంటాయి, అంటే కంప్లీట్ కావు. అలా కంప్లీట్ కాకుండా ఏమైనా పెండింగ్లో ఉండిపోయినప్పుడు మనం ఈ యొక్క వోచర్స్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో అవుట్స్టాండింగ్ అంటే ఇంకా చెల్లించాలి, చెల్లించే వరకు మనకు ఖర్చు కాబట్టి అది అడ్జస్ట్మెంట్ కాబట్టి, అంటే ఒక క్లారిఫికేషన్ లేదు కాబట్టి దాన్ని మనం ఎక్కడ ఎంటర్ చేస్తామంటే జనరల్ వోచర్లో ఎంటర్ చేస్తాం. సో జనరల్ వోచర్ యొక్క స్క్రీన్ ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా దీని యొక్క స్క్రీన్ అనేది మనకి కనిపిస్తుందండి. సో నెక్స్ట్ వచ్చరికి కాంట్రా వోచర్. దిస్ వోచర్ ఈజ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఓన్లీ, లైక్ ఫండ్ ట్రాన్స్ఫర్ టు వన్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్స్. ద వోచర్ షార్ట్ కట్కి ఈజ్ F4. సో మనకి కాంట్రా వోచర్ వచ్చరికి ఏంటంటే బ్యాంక్లో క్యాష్ని డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ కాంట్రా వోచర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే ఈ యొక్క వోచర్ అనేది క్యాష్ డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా, అంటే బ్యాంక్ సంబంధించిన ఎటువంటి డిపాజిట్ చేయాలన్నా ఎటువంటి విత్డ్రా చేయాలన్నా కూడా ఈ యొక్క F4 కాంట్రాలోనే తప్పనిసరిగా మనం చూపించవలసి వస్తుంది. కాబట్టి దీని యొక్క షార్ట్ కట్కి అంటే F4 అండి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ వోచర్. సో దిస్ వోచర్ రికార్డ్ ఆల్ ద పేమెంట్స్ ఆఫ్ మేడ్ బై త్రూ ద బ్యాంక్ అండ్ క్యాష్ పర్ఫామ్ ఎనీ పార్టీ పేమెంట్ అండ్ క్యాష్ పర్చేజ్ అండ్ ఎక్స్పెన్సెస్ పే టు అదర్
పేమెంట్ వోచర్ యూజర్. దిస్ వోచర్ షార్ట్కట్ కీ ఇస్ F5. సో కంపెనీ పరంగా ఎటువంటి పేమెంట్ చేసినా కూడా, బ్యాంక్ పరంగా అవ్వచ్చు, క్యాష్ పరంగా అవ్వచ్చు, అలా ఎటువంటి పేమెంట్ చేసినా కూడా చూపించే వోచర్ ఏంటంటే F5 పేమెంట్ వోచర్. ఓకే, అలాగే దీని యొక్క ఇన్వాయిస్ అనేది ఇలాగ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వోచర్ వచ్చేసరికి రిసిప్ట్ వోచర్. సో దిస్ వోచర్ రికార్డ్ ఆల్ రిసిప్ట్స్ ఇన్ టు బ్యాంక్ క్యాష్ అకౌంట్, ఎనీ రిసిప్ట్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ రిసీవ్డ్ ఇన్కమ్స్. దిస్ వోచర్ షార్ట్కట్ కీ ఇస్ F6. అంటే కంపెనీ పరంగా ఇన్కమ్ సోర్స్, అంటే ఎక్కడైతే రిసిప్ట్స్ వస్తాయో ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా, అంటే క్యాష్ రిసిప్ట్స్ అవ్వచ్చు, బ్యాంక్ రిసిప్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఎంటర్ చేస్తూ ఉంటామండి. దీని యొక్క షార్ట్కట్ వచ్చరికి F6 అని చెప్పుకోవచ్చండి. తర్వాత వచ్చరికి పర్చేజ్ వచ్చా. దిస్ వోచర్ రికార్డ్ ఓన్లీ క్యాష్ పర్చేజ్ ఆర్ క్రెడిట్ పర్చేజ్. క్రెడిట్ పర్చేజ్ విత్ డీటెయిల్ విత్ ద ఇన్వాయిస్ నెంబర్, పార్టీ నేమ్, బిల్ నెంబర్, ఇన్వెంటరీ ఫుల్ డీటెయిల్స్ రికార్డెడ్ ఇన్ వోచర్. దిస్ వోచర్ షార్ట్కట్ కీ ఇస్ F9. సో ఇక్కడ F9 అనేది వచ్చరికి పర్చేజ్ వోచర్ అండి. పర్చేజ్ అంటే కొనుగోలు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈ యొక్క వోచర్లో ఎంటర్ చేయవలసి వస్తుందండి. అంటే అరువు పర్చేజ్ అవ్వచ్చు అండి, నగదు పర్చేజ్ అవ్వచ్చు, అంటే క్యాష్ పర్చేజ్ కానీ క్రెడిట్ పర్చేజ్ కానీ ఏదైనా కూడా దీంట్లో నమోదు చేసుకోవచ్చు అండి. అయితే ఇటువంటి అమోదు చేసేవాళ్ళు తప్పనిసరిగా నా సరుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. అలాగే కస్టమర్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాలి, అది పర్చేజ్ వోచర్. సో నెక్స్ట్ వచ్చేది సేల్స్ వోచర్. దిస్ వోచర్ రికార్డ్ ఓన్లీ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. దీంట్లో అరువు సంబంధించిన సేల్స్ అమ్మకాలు కానీ నగదు సంబంధించిన అమ్మకాలు కానీ నమోదు చేస్తుండ్రు. ఫుల్ డీటెయిల్ ఆఫ్ ద రికార్డ్ అండ్ ఇన్వెంటరీ డీటెయిల్స్ దీంట్లో కూడా సేమ్ పర్చేజ్ లాగా స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయవలసి వస్తుందండి. అలాగే ఇది యొక్క షార్ట్కట్ వచ్చరికి F8 మనం చెప్పుకోవచ్చండి. చూడండి, సేల్స్ ఇన్వాయిస్ నెంబర్, రిఫరెన్స్ నెంబరు, పార్టీ నేము, సేల్స్ లెడ్జర్, అలాగే మనం ఏదైతే సేల్ చేద్దామనుకుంటున్నామో ఆ సేల్స్ యొక్క గూడ్స్ డేటా కూడా మనం ఎంటర్ చేస్తామండి. అలాగే డెబిట్ నోట్. దిస్ నోట్ యూజ్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ గూడ్స్ బై ద కస్టమర్ డ్యూ టు ఇన్కరెక్ట్ సప్లై ఆర్ డ్యూ ఆర్ చేంజింగ్. దిస్ వోచర్ షార్ట్కట్ కీ ఇస్ F9. అంటే క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే పర్చేజ్ పరంగా రిటర్న్ చేసినప్పుడు ఈ యొక్క డెబిట్ నోట్లో మనం ఎంటర్ చేస్తూ ఉంటామండి. ఇది రెండు విధాలుగా రాస్తామండి. రిటర్న్స్ జరిగినప్పుడు ఇది ఐటమ్ వేజ్ రాయించండి, సో అకౌంట్ వేజ్ అయితే ఇలా వోచర్ ఇలాగ ఎంట్రీ కింద కూడా నమోదు చేస్తూ ఉంటాం. ప్రామో అకౌంట్ డాట్ పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ వచ్చరికి క్రెడిట్ నోట్. దిస్ నోట్ ఈజ్ రేజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ అవుట్వర్డ్ పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ గూడ్స్ సప్లైర్స్ అండ్ క్యాష్ అండర్ ఛార్జింగ్ కస్టమర్స్ వచ్చే షార్ట్కట్ కేస్ F8. సేల్స్ పరంగా ఏదైనా రిటర్న్ జరిగినప్పుడు ఈ యొక్క సేల్స్ వచ్చిన వచ్చేస్తూ ఉంటామండి. సో అప్పుడు ఎవరికైతే మనం సేల్ చేసామో ఆ పర్చేజ్ చేసుకున్న పాత్ర రిటర్న్ చేస్తూ ఉంటాడు సేల్స్ రిటర్న్. సో మన పార్టీ అప్పుడు పార్టీ పేరు పెట్టు సేల్స్ బై సేల్స్ రెండు సెకండ్ పెట్టు పార్టీ పేరును మనం ఎంటర్ చేస్తూ ఉంటామండి. తర్వాత పర్చేజ్ ఆర్డర్ అంటే ముందుగానే మనం ఆర్డర్ ఇచ్చుకోవడానికి ఈ యొక్క పర్చేజ్ ఆర్డర్ మనకు ఉపయోగపడుతూ ఉంటుందండి. సో దిస్ వోచర్ యూజ్ టు గూడ్స్ రిసీవ్డ్ బట్ బిల్ నాట్ రిసీవ్డ్. సో గూడ్స్ మాత్రం వచ్చేస్తాయండి, బిల్స్ అయితే రావు. దాన్ని మనం ఈ యొక్క పర్చేజ్ ఆర్డర్లో మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. దిస్ వోచర్ షార్ట్కట్ కీస్ ఆల్ ప్లస్ F4. సో ఎక్కడి నుంచి ఏదైనా ఆర్డర్ ఇస్తున్నామో ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తూ ఉంటాడు. ఎంత ఎంత క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చాము, ముందుగా ఆర్డర్ ఇచ్చుకుంటాం, ఇంకా పర్చేజ్ చేయలేదు, ఆర్డర్ ఇచ్చుకుంటాం. సో ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత మనం పర్చేజ్ చేస్తాం. అన్నీ పర్చేజ్ చేయాలని లేదు, ఒక్కోసారి దాంట్లో తక్కువ కూడా మనం పర్చేజ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయండి. అలాగే సేల్స్ ఆర్డర్, సేమ్ పర్చేజ్ ఆర్డర్ లాగా సేల్స్ ఆర్డర్ కూడా. సో దిస్ వోచర్ యూజ్ టు గూడ్స్ డెలివరీ బట్ బిల్స్ నాట్ మేడ్ బై టైమ్ ఆఫ్ రికార్డెడ్ వోచర్ షార్ట్కట్ కీ ఆల్వేస్ F5. సో ఇక్కడ వచ్చేటండి, గూడ్స్ డెలివరీ పంపించేసావు బట్ బిల్స్ నాట్ మేడ్, అంటే బిల్స్ ఇంకా మనం పంపించలేదు. అట్లనే మనం ఎక్కడ ఎంటర్ చేస్తామంటే సేల్స్ ఆర్డర్లో ఎంటర్ చేస్తూ ఉంటామండి. ఓకే, సో ఇలాగ సంబంధించిన మొత్తం అంటే ఇంకా వోచర్స్ అనేవి మనం చెప్పుకోవచ్చండి. అయితే మనకి ముఖ్యంగా ఒక ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వోచర్స్ అనేవి మీరు రాస్తే సరిపోతుంది. ఏంటి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, ఓకే, పర్చేజ్, సేల్స్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్,
పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజెస్ సేల్స్ ఇలాగా 10 వాచెస్ అనేవి మీరు దగ్గర దగ్గర రాస్తే సరిపోతుంది. సో అది ఆ యొక్క వాచెస్ ఎంత ఉపయోగపడుతుంది, ఆ ఉపయోగపడే రాసి దానికి షార్ట్ కట్ రాసి ఆ స్క్రీన్ రఫ్గా మీరు చూపిస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.